గడ్డి అన్నారం బీజేపీ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే సందర్భంగా దిల్సుఖ్ నగర్ శాతవాహన హాస్పిటల్లోని డాక్టర్లకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు లక్ష్మీ ప్రసాద్ హోజారై మాట్లాడారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రాణాలను కూడా లెక్క చేయకుండా సేవలను అందించిన డాక్టర్లకు సత్కరించడం చాలా ఆనందాన్ని ఇస్తుందని, అమ్మ జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మనిస్తారని, ప్రతి సంవత్సరం ఇలాగే డాక్టర్స్ డే రోజు సన్మాన కార్యక్రమం చేస్తామని, ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, ముషీరాబాద్ కార్పొరేటర్ భాగ్యలక్ష్మి, గడ్డి అన్నారం డివిజన్ ప్రెసిడెంట్ ప్రకాష్, ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ స్పోక్స్ పర్సన్ ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మేడం లేట్ అయింది. తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. ఆ ఒత్తిడిలో కూడా మీరు ఇంత కష్టపడి వాళ్ళ ప్రాణాలు తెగించి ఒక ప్రజలందరినీ కాపాడే విషయం వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి చిన్న సత్కారం లాగా ప్రకాశం మంచి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి కళ్యాణ హాస్పిటల్ యాజమాన్యానికి, అలాగే ఇక్కడ నిర్చేసినటువంటి పెద్దలు కార్పొరేటర్ గారు, స్థానిక కార్పొరేటర్ గారు వారికి, అలాగే జంగారెడ్డి అన్నకి, అలాగే కోటేశ్వర రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భారతీయ జనతా పార్టీ, అలాగే నవీన్ గారికి పేరున అభినందనలు తెలుపుతూ మీ యొక్క సేవలు ఇలానే కొనసాగాలని ఆశిస్తూ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసింది. మా దగ్గర ఫైవ్ స్పెషల్ అంటే కూడా లేదా ట్రీట్మెంట్ కంప్లీట్లీ డే కేర్ కూడా ఉంటుంది. దీంట్లో సర్జరీ లాంటి కానీ, బ్లడ్ నర్స్ లాంటి కానీ, హాస్పిటల్ అడ్మిట్ అయిన కానీ ఏమీ లేదు. వన్ డే ప్రొసీజర్ మార్నింగ్ వస్తే బై ఈవినింగ్ విల్ గెట్ డిశ్చార్జ్. మళ్ళీ రికరెంట్ అంతా ఏమి ఉంటుంది. అది పెట్టబాటి మనకి దాంతో పాటు మన ప్రతి గారితో మల్టీ స్పెషల్ స్టార్ట్ చేసినట్టు దాంతో మనకి ఎలా సర్జరీ గైనకాలజీ అంటే న్యూరాలజీ కూడా స్టార్ట్ చేయడం. భరత్ మాతాకి జై. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గడ్డన్నారం కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి గారికి, అలాగే మలపేట కార్పొరేటర్ భాగ్యలక్ష్మి గారికి, జిల్లా అధికార ప్రతినిధి మన నీరామయ్యకు, మా గడ్డన్నారం ప్రెసిడెంట్ ప్రకాష్ గారు, డాక్టర్ దేవుళ్ళందరికీ కూడా నా నమస్కారము. ఈరోజు జూలై 1 డాక్టర్స్ డే సందర్భంగా మీరందరినీ సత్కరించుకోవడం, డాక్టర్లను సత్కరించుకోవడము మాకెంతో సంతృప్తినిచ్చింది, ఆనందాన్నిచ్చింది. ఈ కోవిడ్ టైంలో కూడా వాళ్ళు అందించినటువంటి సేవలు మరోరానివి. వాళ్ళు వాళ్ళ ప్రాణాలను కూడా పక్కన పెట్టి, వాళ్ళ ఫ్యామిలీస్ని పక్కన పెట్టి, వాళ్ళ వ్యక్తిగతంగా ఉన్న కార్యక్రమాలన్నింటినీ కూడా పక్కన పెట్టి వాళ్ళు ఈ సేవను, ఈ సేవలో కార్యక్రమంలో పాల్గొని అందరికీ కూడా ప్రాణాలని నిల్చోబెట్టిన వాళ్ళు అయ్యారు. వాళ్ళు ఫ్రంట్ లైన్ వారియర్స్ అనే బదులు వాళ్ళు దేవుళ్ళు అనడమే దానికి మంచి ఓడవుతుంది. మన తల్లులు, మనకు జన్మనిచ్చిన తల్లులు మనకు మొదటి తల్లులు అయితే, పునర్జన్మనిచ్చిన వాళ్ళు మన డాక్టర్స్.
వాళ్ళని సత్కరించుకోవడం అనేది మన విధి ప్రతి సంవత్సరం కూడా మీ కార్యక్రమాన్ని జరుపుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అలాగే ఈ డాక్టర్స్ అందరూ కూడా మనకు అందించిన సేవలు ఎలా ఉన్నాయి అంటే వాళ్ళకి ఎంత చెప్పినా కూడా తక్కువ అవుతుంది వాళ్ళని ఏ విధంగా సత్కరించినా కూడా మనకు తక్కువే అవుతుంది మనకు కన్న తల్లులు ఎలాగో దేవుడి తర్వాత దేవుడు డాక్టర్ లాంటి వాడు మాధవ సేవే మానవ సేవ అన్నారు అలాగే వైద్యో నారాయణో హరి అన్నారు అంటే వైద్యాన్ని ఇక్కడ మనకు దేవుడితో పోల్చారు వైద్యం చేసేటువంటి చేసినటువంటి డాక్టర్లు ఎలా మనం చూడాలంటే ఒక దేవుడితో సమానంగా చూడాలి ఎటువంటి వ్యాధులు వచ్చినా నయం చేసి మనల్ని పంపించారు ఈ కరోనా టైంలో కష్టకాలంలో ఎంతో లక్షల మంది ప్రాణాలను వాళ్ళు కాపాడారు వాళ్ళే కనుక లేకపోతే మాత్రము ఈ సిచ్యువేషన్లో చాలా సివియర్గా ఉండేది ఈ సిచ్యువేషన్ భరించలేనిదిగా ఉండేది అటువంటిది వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి మనందరికీ కూడా సేవలు అందించాలి సో ఇలాంటి కార్యక్రమాలు కూడా ముందు ముందు వైద్యులందరూ కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని ముందు ముందు అందరికీ ఇలాంటి సేవలు అందించాలని కోరుకుంటున్నాను భారత్ మాతాకి జై